తెప్పిన తర్వాత దాని మీద ఎలా రిసీవ్ చేసుకున్నారు, దానికి ఎలా పరగా ప్రవేశం చేశారు? ఎందుకంటే మీరు ఇక్కడ పుట్టి ఇక్కడ పుట్టిన హైదరాబాద్, సో ఇదే సినిమా మొత్తం సముద్రంలో మొత్తం ఆదిత్యత ఎలా చేసి. ఫస్ట్ బుజ్జి గారు కట్ చెప్పినప్పుడు కొంచెం నేను హెసిటెంట్ ఉన్నానండి. అంటే ఈ రోల్ తీసుకోవడం చాలా వెరీ ఛాలెంజింగ్ అనిపించింది, నేను చేయగలుగుతానా అది అంటే. బట్ నేను సుకుమార్ గారు కలిసినప్పుడు హీ వాజ్ లైక్, లేదు నేను స్టేజ్ పైన చెప్పినట్టు నేను చూసుకుంటాను, నేను చెప్తాను అన్నారు. ఆ కొంచెం కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది, అరే ఈయన చూసుకుంటారంటే మోర్ దెన్ ఎనఫ్, ఆయన పెద్ద అని చెప్తారు కదా అది అనుకున్నా. అండ్ హీ హెల్ప్ మీ అ లాట్ ఆల్సో. దాని తర్వాత ఆయన కథ విన్న తర్వాత నేను కొంచెం ఎక్స్టెండ్ అయినా చేయగలుగుతాను, ఆయన కాన్ఫిడెన్స్ ఇచ్చారు నాకు. ఇచ్చిన తర్వాత పరకాయ ప్రవేశం అన్నీ కొంచెం యాక్టింగ్ క్లాస్ నేర్చుకున్నాను 1 మంత్ అర్ణభిక్ష మ్యామ్ దగ్గర. బట్ వర్క్షాప్ చేసాం మేము కూడా బుచ్చి గారితో, అండ్ యూనో నేను జయకృష్ణ చేసామండి వర్క్షాప్స్ బాగా. సీన్ పేపర్ వేరే వేరే సీన్స్ అని తీసుకొని నేను ఆడే వేరే ఫిషర్మెన్ గెటప్ వేసుకొని చేసాం. అండ్ స్లాంగ్ నేర్చుకున్నానండి ఆ కొండబాబు అండ్ సిద్ధు అనే అబ్బాయి దగ్గర నుంచి. అండ్ వాళ్ళ దగ్గర కొన్ని కొన్ని మ్యానరిజమ్స్ ఆ అబ్బాయి చేసి చూపిస్తుండేవాడు కొండబాబు అని. అండ్ అక్కడ కూడా మేము షూట్ చేసేటప్పుడు కూడా ఫిషర్మెన్స్ ఉంటారు, వాళ్ళంతా ఫ్రీగా ఉంటారంటే షూటింగ్ అండ్ ఏమి ఇన్హిబిషన్స్ లేకుండా ఉంటారు వాళ్ళకి. పాపం దే లివ్ ఆన్ ఫిష్ అండ్ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఏంటంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి బతకాలి, బతికి ఫిష్ పట్టుకొని తేవాలి, ఫీడ్ ద ఫ్యామిలీని ఫీడ్ చేయాలి, అది అమ్మేసి ఫ్యామిలీని ఫీడ్ చేయాలి తప్ప వాళ్ళకి ఇంకేం ఉండదు.